सो हे गाइस एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल वर्ल्ड ट्रेन साथी लो सो ई रोज वीडियो वच्चेसी एमंटे मा स्मृति गारिकि ट्रेनिंग इस्तुन्ना सो ऑलरेडी 7 टू 8 कमांड्स अयिते नेर्पिंचिना मंचिगा फॉलो चेस्तदी सो मी दग्गर कूडा पेट्स उंटे ఎలా ట్రైన్ చేయాలో ఎప్పుడు ట్రైన్ చేయాలో ఈ వీడియోలో చెప్తా అండ్ దేర్ ఇస్ టూ టైప్స్ ఆఫ్ డాగ్స్ అగ్రెసివ్ అండ్ నాన్ అగ్రెసివ్ వాట్ ఈస్ ద రీజన్ టు గెట్ అగ్రెసివ్ అంటే ఏం రీజన్ వల్ల అది అగ్రెసివ్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎట్లా సో ఈ వీడియోలో అది కూడా చూపిస్తా దానికి ఎట్లా కంట్రోల్ చేస్తారని అగ్రెషన్ డాగ్స్కి సో వీడియో అయితే ఇందాక వాచ్ చేసుకుని ఎందుకంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ కావచ్చు ఎందుకంటే పెట్ రిలేటెడ్ కదా సో మీకు కూడా ఇంకా పెట్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి తీసుకొని వస్తా అండ్ 90% పీపుల్ అయితే యూస్ఫుల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలే సబ్స్క్రైబ్ చేయకపోతే మనం డిమోటివేషన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేస్తే నా మోటివేషన్ వస్తుంది వీడియో ఇంకా చేయాలని ఇంకా మంచి మంచి కంటెంట్ మేము నడిపిస్తాము సో వీడియో అయితే ఎండాక వాచ్ చేసుకుని అండ్ ఇప్పుడైతే మనం వీడియోకి స్టార్ట్ చేసేద్దాం రైట్ స్నూపీ గారిని అయితే రెడీ అయిపోయాను వీడియోకి అయితే స్నూపీ కడరా సిట్ కడరా కడరా ఇదిగో బిస్కెట్ కామే కామే సిట్ సిట్ ఫస్ట్ ఇక్కడ చూసిరా సిట్ అయితే అయిపోయింది సో ఫస్ట్ కమాండ్ ఏమంటే మనకు సిట్టే ఉంది సో ఫస్ట్ అయితే ఒక బిస్కెట్ తీసుకోండి ఇచ్చేయండి తినండి బిస్కెట్ తినండి దాని తర్వాత మనం కమాండ్ ఇవ్వాలి ఫస్ట్ కమాండ్ సిట్ సో చూడండి ఇట్లేంటి అలా సో ఫస్ట్ ఇచ్చినారు కదా ఇచ్చినాక ఒకసారి స్మెల్ చేపియండి దాని తర్వాత సిట్ అంటే గుర్తుంది స్మెల్ చేసి సిట్ చూసినారా గైస్ కూర్చుందా సో ఇప్పుడు కూర్చున్నాక ఇచ్చేసి దాని హెడ్ మీద ఇట్లా షేక్ చేయాలి సరేనా గుడ్ బాయ్ సిట్ ఫస్ట్ కమాండ్ అయితే అయిపోయింది గాయ్ సిట్ సిట్ ఫస్ట్ సిట్ కూర్చుందా ఫస్ట్ కమాండ్ డన్ సెకండ్ షేక్ హ్యాండ్ సెకండ్ ఎట్లా అంటే చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే మళ్ళీ ఇంకొక బిస్కెట్ ఇచ్చేయండి నేనైతే క్రాక్ జాక్ వాడుతున్నా దీని ఫేవరెట్ బిస్కెట్ అని మీరు పెడిగిరీ అయినా లేకపోతే క్యాషమ్ బోన్ అయినా లేకపోతే ఇంకా ఉంటాయి కదా దాని ఫుడ్స్ రిలేటెడ్ అవి వేసి ట్రైన్ చేయొచ్చు సో నేనైతే బిస్కెట్ దీని ఫేవరెట్ బిస్కెట్ ఇది అందుకే తీసుకున్నా అండ్ సెకండ్ కమాండ్ వచ్చేసి మనకు సెకండ్ సో ఫస్ట్ అయితే మనం కొంచెం బిస్కెట్ అయితే ఇచ్చేయాలి దాని తర్వాత కమాండ్ ఇవ్వాలి దాని తర్వాత అది ఫాలో అవుతుంది వీక్ ఇప్పుడైతే ఇచ్చేసినాం కదా నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ అడిగినప్పుడు మళ్ళీ ఇచ్చినప్పుడు మనం ఒక బిస్కెట్ వేసి హెడ్ మీద ఇట్లా మళ్ళీ షేక్ చేయాలి సో కమ్యా కమ్ సెట్ ఫస్ట్ సెట్ చూస్తున్నా గైస్ ఇప్పుడు సెకండ్ అడుగు తీస్తుంది చూడు ఫస్ట్ సెకండ్ గుడ్ బాయ్ సెకండ్ ఇచ్చిందా మళ్ళీ ఇంకొక బిస్కెట్ వేసేయాలి సో మనకి టూ కమాండ్స్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టే అండ్ ఇట్లా ఏంటో చూడనమాట ఫస్ట్ అయితే నేను బిస్కెట్ ఇచ్చేస్తా దాని తర్వాత కమాండ్ ఇస్తా చూడండి ఫస్ట్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసినానా షేకింగ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ మా బీ సెట్ కరెక్ట్ కమే సెట్ సెట్ కూర్చుందా ఇప్పుడు స్టే అంట ఈట్ అనేదాక తిన్నది చూడండి నువ్వు స్టే 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 నువ్వు అది చూడండి తింటలే అది స్టే స్టే ఈట్ అనేదాక తిన్నది చూడండి స్టే చూడండి ఎట్లా చూస్తుంది చూడండి జోకర్గా సో ఎట్లా చూస్తుంది చూడండి ఈట్ అన్నప్పుడే తింటుంది చూడండి ఇట్ చూసండి కదా అట్లా మళ్ళీ ఒకసారి హెడ్ మీద ఇట్లా షేక్ చేయండి గుడ్ బాయ్ సుమి సిట్ సుమి సిట్ కూర్చుందా ఇప్పుడు ఫోర్త్ కమాండ్ వచ్చేసి మనకి స్లీప్ ఇట్లా పండుకుంటా చూడండి సుమి గుడ్ బాయ్ పండుకో ఫస్ట్ పండుకో పండుకో చూసినా పండుకుందా ఇచ్చేయండి మళ్ళీ మళ్ళీ షేక్ చేయండి సో ఇట్లా కమాండ్ ఇచ్చుకుంటా మనం బిస్కెట్ ఇచ్చుకుంటా చేస్తే అది మంచి మాట ఉంటుంది ఉంటుంది గైస్ ఇంకా వాళ్ళు కూడా ఏమంటే మనం ప్రేమగా చూసుకోవాలి అగ్రెసివ్గా చూసుకోవద్దు ప్రేమ చేస్తే మనం కూడా ప్రేమ చేస్తుంది అది సో ఇప్పుడైతే వండుతుంది కదా ఇప్పుడు స్టాండ్ అనగానే ఎట్లా స్టాండ్ అయితే చూడండి చూ స్టాండ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ చూసారా స్టాండ్ అయిపోయింది ఫైవ్ కమాండ్స్ అయితే ఇక్కడనే అయిపోయింది సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి జంప్ సిక్స్త్ కమాండ్ వచ్చేసి జంప్ సో జంప్ కూడా చేస్తా చూడండి గైస్ ఫస్ట్ సెట్ ఫస్ట్ జంప్ కమాండ్ చూడండి స్టే సో ఇప్పుడైతే నేను స్టే అన్న ఆగింది ఎట్లా చూస్తుంది చూడండి ఇప్పుడు నేను జంప్ అని బిస్కెట్ పైన పెడతా జంప్ చేసి తీసుకుంటా చూడండి నువ్వు స్టే జంప్ చూసారా జంప్ చేసింది కదా
సో మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి, అది తినండి ఫస్ట్. సో కమ్ ఇక్కడ, ఇక్కడరా ఇక్కడరా, సిట్ ఇక్కడరా సిట్ సిట్ బస్. కూర్చున్నా గైస్ ఇప్పుడైతే. ఇప్పుడు నేను బిస్కెట్ పైన పెట్టి జంప్ అని అనగానే జంప్ అంటాను, స్టే స్టే జంప్. ఇప్పుడే ఇట్లా క్యాచ్ చేసి, ఇది మన సిక్స్త్ కమాండ్. సో ఇట్లా మీరు కూడా మంచి ట్రైన్ చేయొచ్చు మీ డాగ్స్కి. సో ఇప్పుడైతే సెవెంత్ కమాండ్ వచ్చేసి మనకి హైఫై, హైఫై కూడా ఇస్తారు చూడండి. కమ్యా ఉంది, కమ్యా కడుగు ఫస్ట్ దీన్ని, ఎయిట్ సిట్ 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 బాస్. సో గైస్ ఇప్పుడు సిట్ అయింది కదా. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకు హైఫై. ఫస్ట్ అయితే మనం బిస్కెట్ ఇచ్చేస్తా, హెడ్ మీద షేక్ చేసేస్తా. సో సెవెంత్ కమాండ్ వచ్చేసి మనకి హైఫై. హైఫై ఎట్లా ఇస్తా చూడండి. సో సుంది హైఫై, హైఫై గుడ్ బాయ్. చూసినా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తా, సుంది హైఫై గుడ్ బాయ్. అట్లా ఫ్రెండ్స్ సెవెన్ కమాండ్స్ అయితే అయిపోయినాయి కదా. ఎయిత్ కమాండ్ అయితే నేను ఇంకా ట్రైనింగ్ చేపిస్తున్నాను దానికి, అటాక్ ట్రైనింగ్. సో ఇప్పుడైతే అది పర్ఫెక్ట్ కాలే. సో సెవెంత్ ట్రైనింగ్ ఇట్లా చేయించినా చూడలేదు మీరు. ఫస్ట్ ఎప్పుడైనా మీరు ట్రైన్ చేసినారనుకో, ఆ పెడిగిరి లేకపోతే బిస్కెట్ ఫేవరెట్ బిస్కెట్స్, పెడిగిరి లేకపోతే ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి కదా డాగ్, అది ఇచ్చి ట్రైన్ చేయండి. అండ్ అగ్రెషన్ డాగ్స్, అగ్రెషన్ డాగ్స్ కోసం నేను చెప్తున్నా. దానికి ఎట్లా కంట్రోల్ చేయాలంటే, మనం తెచ్చినప్పుడే మనం దానికి ఫ్రీలీ వదిలేసేయాలి గైస్. కట్టి కట్టి పెట్టదు, కట్టి పెడితేనే అగ్రెషన్ అవుతుంది. సో ఇది ఒక్కటే సొల్యూషన్ ఉందండి, ఫ్రీలీ వదిలేస్తే అందరితో ఫ్రీ ఉంటుంది. సో మనమైతే ఫ్రీ పెడితేనే దానికి ఏమంటే ఫ్రీలా ఉంటుంది. అండ్ నాన్ అగ్రెసివ్ డాగ్స్ అయితే ఎట్లయినా దానికి అగ్రెసివ్ ఉండవు, ఫ్రెండ్లీ ఉంటాయి. మనం ఎంత ఫ్రెండ్లీ ఉంటామో డాగ్స్కి, వాళ్ళు కూడా మనందరికి అంతనే ఫ్రెండ్లీ ఉంటారు. అండ్ మీరైతే వీడైతే ఇందాక వర్క్ చేసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే, మనం పప్పీ తీసుకొస్తాం కదా డాగ్ పప్పీ, అప్పటి నుంచే ట్రైనింగ్ స్టార్ట్ చేసేయాలి. 45 days ఇంకా 2 months ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాకా అది పర్ఫెక్ట్ అయిపోతాయి స్మూత్ కమ్. సో ఏమంటున్నా అంటే గైస్, చెప్తున్నాం కదా ఎప్పుడైతే ఎప్పుడు ట్రైన్ చేయాలంటే, ఎప్పుడైతే మనం పప్పీ డాగ్ తీసుకొస్తామో 45 days, 45 days అయితే చేయకండి. ఎప్పుడైతే 2-3 months అయిపోతుంది తెచ్చుకొని, అప్పుడు మీ ట్రైనింగ్ చేస్తే మంచి మాట ఉంటుంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేసుకొని, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ఇంకోటి వస్తూనే ఉంటా. సో వీడియోకైతే ఇందాక వాచ్ చేసుకున్నాము, థ్యాంక్స్. అండ్ కమెంట్ చేయండి గైస్, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా వీడియో చేయడానికి. చూడమన్నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, రైట్.